वरंगल सूपर स्पेशालिटी आस्पत्रि निर्माण विषय में बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा चेसिन व्याख्यलपै ट्विटर वेदिकगा मंत्री हरीश्राव कौंटर इच्चारु। चारित्रक वरंगल नगराने हेल्थ सिटीगा मार्चालनि सीएम केसीआर संकल्पिंचारनि गुर्तु चेशारु। 24 अंतस्तुल्लो 2000 पडकलतो सूपर स्पेशालिटी हास्पिटल निर्माणानिकि प्रभुत्वं 1100 कोट्लु मंजूरु चेसिंदन्नारु। వెనువెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి శరవేగంగా పనులు కూడా ప్రారంభించింది। 3 నెలల్లోనే 15% పనులు పూర్తయ్యాయి। కానీ కండ్లుండి చూడలేని నడ్డా లాంటి వారికి ఈ అభివృద్ధి కనిపించదు అని మంత్రి హరీష్రావు చురకలంటించారు। నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే వారికి ఈ హాస్పిటల్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావని తూర్పారబట్టారు। వరంగల్లో నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి మాత్రమే కాదు, ప్రభుత్వ రంగంలో దేశంలోని నిర్మించబడుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ అని హరీష్రావు స్పష్టం చేశారు। ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో అందడంతో పాటు వైద్య విద్య పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుంది అన్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు। లివిల్ రెడ్డి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపైన జేపీ నడ్డా చేసిన కామెంట్స్ కి మంత్రి హరీష్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు, పూర్తిగా ఇంకేమేమి ప్రస్తావించుకుంటూ సమాధానం ఇచ్చారు? రాజేష్, ఏదైతే ఈ బీజేపీ బహిరంగ సభకు సంబంధించి వరంగల్ లో జేపీ నడ్డా ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మేము మమ్మల్ని గెలిపిస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము ఇస్తామని చెప్పేసి ఆయన ప్రగల్భాలు పలికారు। అయితే మొదటి నుండి కూడా బీజేపీ పార్టీ అంటేనే జూటా పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు, అది మరోసారి నిరూపితమైంది। ఇవాళ బీజేపీ చేసిన ఏ ఒక్క మాట కూడా నిజం కాదని తేలిపోయింది। ఇప్పటికే రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ వరంగల్ చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి గతంలోనే ఆ టెండర్లు పిలిచారు। ఆ టెండర్లు వెను వెంటనే ఒక చరిత్రాత్మకమైన నగరంలో అధునాతన వసతులతో హాస్పిటల్ నిర్మించాలని, 24 అంతస్తుల్లో 2000 పడకలు ఉన్న హాస్పిటల్ నిర్మించాలని కూడా ఈ సందర్భంగా టెండర్లు పిలిచారు। ఇప్పటికే 11 కోట్లు పనిచేశారు, దాదాపు 3 నెలల్లో 15% పనులు కూడా పూర్తయ్యాయి। ఇది మొత్తం కూడా నడ్డా మాట్లాడినవన్నీ కూడా ఉత్త ప్రగల్భాలే, అన్ని జూటా మాట్లాడని చెప్పేసి మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు। కేంద్ర ప్రభుత్వం రూప ఇచ్చింది లేదు కానీ వచ్చి అనేక తప్పుడు ఆరోపణలు చేసిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన పెట్టారు। అంతేకాకుండా బీజేపీ ఏ నాయకుడు వచ్చినా రాష్ట్రం పైన ఏడ్చలే తప్ప ఇచ్చేదేం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు। ఏదైతే వరంగల్ లో ఈ 24 అంతస్తుల నిర్మాణం చేపడుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో వైద్య విద్య ఒక దేశంలోనే ఒక అత్యాధునిక పరిశోధనాలయంగా కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి సందర్భంగా హరీశ్రావు ట్విట్టర్ వేదికగా ఏదైతే జేపీ నడ్డా చేసినా వాక్యం తీవ్రంగా ఖండిస్తూ ట్విట్ చేశారు। అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 15% పూర్తయింది, త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు కూడా ఇంకా మరింత వేగవంతంగా జరుగుతున్నాయని కూడా సందర్భంగా చెప్పారు। ఏదైతే నడ్డా మాట్లాడిందో అవన్నీ కూడా జూటా మాట్లాడని చెప్పి మరోసారి తేలిపోయిందని కూడా సందర్భంగా హరీశ్రావు చెప్పారు। మొత్తానికి చూసినట్టయితే ఈ ఏదైతే బీజేపీ సంబంధించిన జాతీయ నాయకులు వస్తూ మొత్తం పూర్తిగా తప్పుడు మాటలే మాట్లాడుతున్నారని మరోసారి తెలుసుకోమైంది। వరంగల్కి వచ్చినప్పటికీ ఎలాంటి జాతీయ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, కోచ్ ప్యాక్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అంశం దాని మీద మాట్లాడకుండా, అంతేకాకుండా బయ్యారం ఉక్కు ప్యాక్లు అనేది కూడా ఎప్పటి నుంచో ఉన్న అంశం, అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది, దానిపైన కూడా మాట్లాడకుండా ప్రత్యేకంగా ఇవాళ హాస్పిటల్ పైన మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు। మొత్తం చూసినట్టయితే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది దేశంలోనే అంగులతో ఏర్పడిన తొలి హాస్పిటల్ గా నిలవనుందని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారు। ఆ నేపథ్యంలోనే నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలా నడ్డా మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హరీశ్రావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు। అయితే ఈ బీజేపీ జూటా మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చెప్పారు। అంతేకాకుండా ఏదైతే నిర్మాణంలో ఉన్న హరీశ్రావు మొత్తానికి మరోసారి బీజేపీ నడ్డా మాటలు జూటా మాటలుగానే మిగిలిపోయాయి రాజేష్. Right. Thank you, Livil Reddy.